పాలకుర్తి మండలం ఘన్శ్యామ్ దాస్ నగర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ సూర సమయ విజ్ఞప్తి మేరకు లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐ విజన్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీడీ నగర్ గ్రామంలో లయన్స్ క్లబ్ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసిన వైద్యులను సర్పంచ్ సూర సమయ అభినందించారు. అనంతరం సర్పంచ్ సూర సమయ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లి వేలు వెచ్చించి కంటి ఆపరేషన్ చేసుకోవడం కష్టమవుతున్న తరుణంలో అలాంటి వారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటి శుక్లాలు, కంటి పొరలు తదితర తొలగింపునకు ఈ సంస్థ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. కంటిలో శుక్లాలు ఉన్నవారికి మంగళవారం 30 మందిని ప్రత్యేక బస్సులో తీసుకెళ్లి రేకుర్తి కంటి హాస్పిటల్లో శస్త్రచికిత్సలు ఉచితంగా చేస్తారని తెలియజేశారు. ఒక్కొక్కరికి రక్త పరీక్షకు అయ్యే 210 రూపాయలు, మొత్తం 30 మందికి 6,300 రూపాయలు సర్పంచ్ చెల్లిస్తామని అన్నారు. మండలంలోని నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వృద్ధులకు మరియు అందరినీ రేకుర్తి కంటి హాస్పిటల్లో ఉచితంగా లయన్స్ క్లబ్ వారి సహకారంతో, మా డాక్టర్ దత్తగౌడ్ గారి సహకారంతో ఈరోజు బస్సు అరేంజ్ చేసి వాళ్ళకి పూర్తిగా కంటి ఆపరేషన్లు 5,500 రూపాయలకు సంబంధించిన ఆపరేషను, అద్దాలు అన్నీ ఫ్రీగా వాళ్ళకి మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే హాస్పిటల్ ఖర్చు అవుతుందో 210 రూపాయలు టెస్ట్లకు కూడా నేనే పూర్తిగా ఆ డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వృద్ధులు పాపం పని చేయలేకుండా ఇంటికా ఉండి ఆరోగ్యాలకు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కళ్ళు మెల్లమెల్లగా పోయి ఇలా ప్రైవేట్ హాస్పిటల్ పోతే 25,000-40,000 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. ఆ ఆర్థిక భారాన్ని భరించలేని మా నిరుపేద కుటుంబాలకు ఎట్లయినా ప్రతి సంవత్సరం మేము చేస్తూ ఉన్నాం. గతంలో 35 మంది వరకు చేయించినాం, మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ 25 నుండి 35 మందిని ఈసారి కూడా మేము రేకుర్తి కంటి హాస్పిటల్కు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మా డాక్టర్ దత్తగౌడ్ గారు మా స్థానిక సోదరుడు, ఏదైనా మా ప్రాంతంలో ఒక మాట పిలవగానే వాళ్ళకి టెస్టుల పరంగా అన్నీ చేపించి అన్ని రకాలుగా భోజన వస్తువులు అన్నీ ఫ్రీగా చేపించడం జరుగుతూ ఉంది. వాళ్ళ టీం అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ